హలో, హాయ్ అండి. నేను మీ హరిలతని. ఈరోజు మనకి ఎంతో హెల్దీ అండ్ ఆరోగ్యకరమైన శనగల రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక ముందు రోజు మనం శనగలను తీసుకొని, నేను ఒక కప్పు శనగలు తీసుకున్నానండి. అవి నిండా మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం ఒక 8 గంటలు ఇలా సేపు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ శనగలను తీసుకొని మనం వాటిని కుక్కర్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. అందులో మనం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఉప్పు అందులో వేసుకుంటే మనకి శనగలకి పడుతుందన్నమాట ముందుగానే, అందుకనే మనం ఉడికించేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, శనగలు మనకి బాగా మెత్తగా ఉడికాయండి. ఈ శనగలు అనేవి పిల్లలకి వారానికి 1-2 సార్లు కూడా ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ ఎంతో బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా శనగల్ని వారంలో కనీసం 2-3 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇందులో మనకి చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి. ఇవి మనకు చాలా శక్తిని కూడా ఇస్తాయండి. కాబట్టి ఇప్పుడు ఉడికించిన శనగల్ని పక్కన పెట్టుకొని దీన్ని మనకి ముందుగా పోపు పెట్టుకోవాలండి. నేను దానికి పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. శనగల్ని ఇలాగా పోపు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే శనగల్లోని ఉల్లిపాయలు, టమాటీలు, కీరా ముక్కలు అవి కూడా వేసుకొని ఆ విధంగా కూడా మనం చాట్ కింద చేసుకొని ఆ విధంగా కూడా తినొచ్చండి. ఏదో ఒక రూపంలో మనం వారానికి 1-3 సార్లు అయినా శనగల్ని తీసుకునేలా చూసుకోవాలి. లేదంటే ఉదయాన్నే వీటిని మొలకల కింద కూడా చేసుకొని ఎర్లీ మార్నింగ్ పరగడుపును కూడా తీసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా మంచిదండి. ఇది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. నేను ఆల్రెడీ శనగల్లో ఉప్పు వేశాను కదండి ఉడికించేటప్పుడే, కాబట్టి ఇప్పుడు మనం వేయించుకోని అవసరం లేదు. ఇప్పుడు మొత్తం అంతా వేగింది కదా, ఇప్పుడు మనం వేరొక కప్పులోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మీరు చాలామంది చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు కావాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.